నమస్తే సార్. ఎవరు మీరు? ఈరోజు కొత్తగా అతిథి దిగాం. ఇప్పుడే నేను కొత్తోళ్ళతో మాట్లాడి పోండి. ఏంటి సార్? అమ్మాయా? అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకుంటా. సరే ఈరోజు వచ్చాం మా ఇంటికి భోజనం రండి ఇద్దరు. మేము రాము పోవయా? ఫోన్లండి మీరన్నా రండి పాప మా ఇంటికి భోజనం. వచ్చే పిచ్చ మొక్కమే ఇట్రా నువ్వు? ఏమైంది? మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినా మొత్తం వాళ్ళే తింటారు. నేను తినడానికి ఏం మిగతారు? సినిమాకి వెళ్దాం పదండి. వద్దు ఆన్లైన్ లో చూసుకో. ఏమండి? షాపింగ్ వెళ్దాం పదండి. వద్దు ఆన్లైన్ లో చేసుకో. ఏమండి? బెడ్రూమ్ లోకి వెళ్దాం పదండి. వద్దు ఆన్లైన్ లో చేసుకో. అయితే సరే. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఆ ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడి. దరిద్రుడా ఏంటి బయట లేడీ గెటప్ వేసుకుని తిరుగుతున్నావు? సిగ్గు లేదు? బయట బ్యాచులర్స్ కి అబ్బాయిలకి ఎవడు రూమ్ ఇవ్వట్లేదు. ఇలా లేడీ గెటప్ వేస్తే రూమ్ ఇస్తామని చెప్పి వేసుకుని వచ్చాను. టూ లేట్. ఈ ఓనరానికి అమ్మాయిలు పిచ్చినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, లడ్డూ కావాలా నాయన? ఖాళీ చేస్తానయ్యా, ఇంకో రూమ్ దొరకగానే ఖాళీ చేస్తాను. ఎదవ అందుకే రా, లేడీ గెటప్ వేసుకుని రూమ్ కోసం వెతుకుతున్నా. ఎక్స్క్యూజ్ మీ, మరో లడ్డూ కావాలా నాయన? నాగబాబు గారండి, పటాసు పకాసు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. ఈ రోజు ఆరు శోభను రోజు అండి. 600 అయినా 106 అయినా గాని చెడగొడతా. అది మాటలతో కాదు, పాటలతో చెడగొడతానండి. డార్లింగ్, ఈ రాత్రంతా నీతో రాగాలు పలికిస్తాను డార్లింగ్. రాలిపోయే పువ్వా నీకు రాగాలందుకే. ఒక రోజు మా అమ్మ మా నాన్న ఊరెళ్ళినప్పుడు మా భావన ఒంట మీద చెయ్యేసాడండి. కరిగిపోయాను కర్పూర వీణ.